మత్తయి సువార్త 27:46 చూడగలిగితే ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి లామా సబక్తాని బిక్కరగా కేకలేసి ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచిపని అర్థం. ఎన్నిసార్లు చదువుకోలేదండి మనం ఈ మాటని కదా. దేవుడి లోకం ఎంతో ప్రేమించండి, ఇదే బోల్సాలు చదువుకున్నాం. లామా లామా సబక్తాని ఇదే బోల్సాలు చదువుకున్నాం. కానీ తీవ్రత ఏ రోజైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం మనం. ఆ బాధలోనికి మనం వెళ్ళడానికి ఏ రోజైనా ప్రయత్నం చేసామా? అసలు కనీస ప్రయత్నం అన్నా చేశామా? లేదు. కాబట్టి దేవుడి ప్రేమ ఈ రోజుకి మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. పరిపూర్ణమైన ప్రేమలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. యేసుక్రీస్తు ఎందుకండి అంతలా ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి ఆ టైంలో ఇంచుమించు ఎన్ని గంటలు అది? 3 గంటలు. ఇంచుమించు 3 గంటలైనప్పుడు ఆయన సిలివేసింది ఎప్పుడు? ఉదయం 9 గంటలు. అవునా? రమారమి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారుగా ఆయన సులువు మీద వేలాడుతూనే ఉన్నాడు. అవునా? సులువు మీద వేలాడుతూనే ఉన్నాడు. కొని సిలువ ఎక్కించడానికి ఆయన ఏమన్నా స్ట్రైట్గా వచ్చేసాడా? అంటే ఏ బాధలు అనుభవించకుండా ఏ శ్రమలు లేకుండా డైరెక్ట్గా సిలువ ఎక్కించేశారా ఆయన్ని? కాదు కదా. అంతకు ముందు రోజంతా కూడా ఏం చేశారు? విచారణ చేశారు. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి, అసలే నైట్ నిద్ర లేకుండా తిప్పేశారు. పైగా మొల్ల కిరీటం ఉంచి తర్వాత ఎన్నో పిడుగుద్దులు గుద్ది కొరడాలతో కొట్టి విచారణ చేసి బెబచ్చమైన శ్రమకు ఆయన్ని గురి చేసేసారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన శరీరాన్ని నాగలితో దున్నినట్టు దున్నేశారు. అంత పరిస్థితుల్లో బాగా ఆలోచించండి, శరీరం మీద చిన్న గాయం తగిలితేనే మనకి అమ్మో అమ్మో అంటూ ఉంటాం మనం, అమ్మో అమ్మో అంటూ ఉంటాం మనం. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం మీరు ఆలోచించగలిగితే ఇప్పుడు నాసా శాస్త్రవేత్తల ప్రకారం ఆయన శరీరం మీద చేయబడ్డ గాయాలు ఎన్నో తెలుసా? సుమారుగా 5,430 గాయాలంట. ఇటు ఒక్క శరీరం మీద ఇన్ని గాయాలు చేయబడ్డాయా? ఈ నాసా శాస్త్రవేత్తలు లేటెస్ట్గా కనుక్కున్నారు దాన్ని. అంటే అది నిజమో కాదో సంగతి పక్కన పెడితే కనీసం వాళ్ళు కొట్టిన దెబ్బల యొక్క తీవ్రత అయినా మనకు అర్థమవుతే ఆ యేసుక్రీస్తు పడిన బాధ అయినా మనకు అర్థమవుద్దిగా. ఆ తీవ్రత అర్థమైతే ఆయన బాధ అయినా మనకు అర్థమవుద్ది. మనకి ఇంత శ్రమ అనుభవించి ఇంత బాధ అనుభవించి చివరికి ఏం చేశారు ఆయన్ని? ఏం చేశారు ఆయన్ని? సిలువనెక్కించారు. ఎన్ని గంటలకి? ఉదయం 9 గంటలకి. అసలే ఆ టైంలో సూర్యుడు ఎట్లా ఉంటాడో తెలుసా? పొద్దు పొడి చేసే ఏమంటారు, ఉదయించే సమయమేమో, సూర్యుడు ఉదయించే సమయమేమో, కిరణాలు మనకి ఎక్కడన్నా పుండు మీద తగులుతూ ఉంటుంటే చాలా సుర్రమంటూ ఉంటారు పుండు. ఎప్పుడన్నా గమనించండి, ఏదైనా దెబ్బ మీద సూర్యకిరణాలు పడినప్పుడు మనం తట్టుకోలేము, చాలా బాధ ఉంటుంది. అది పుండు బాధ కంటే కిరణాలు తాకిడి వల్ల వచ్చే బాధ మరింత దారుణంగా ఉంటుంది. మూడవడైన సిలివేసింది ఏ టైము? ఉదయం 9 గంటలకు వేస్తే అంటే దాదాపుగా ఎన్ని గంటలు ఆయన వేలాడాడు సిలువ మీద? 6 గంటలు. ఉదయం 9 గంటలకు వేసిన సిలువ, ఏ ఒళ్ళంత కొరడాలతో చీచేసిన ఆ బాధ, ఆ వ్యధ. ఒక పక్కనేమో కింద నుంచి వెళ్ళాము, కింద నుంచి యూదులేమో గేలి చేసి మాట్లాడుతున్న వైనాలు, ఒక పక్కనేమో కొంతమంది ఏమో నువ్వు కుమారుడి అయినా నిజమైన దేవుని కుమారుడి అయినా చేసే అవమానాలు, శరీరం మీద వేలు కూడా వాళ్ళలేనంతగా వేసిన కొరడా దెబ్బలు ఎన్నున్నాయండి ఆయన జీవితంలో. ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదుగా, ఆయన పడిన యాతన అంతా ఇంత కాదుగా. ఆ పక్కనుండే చేతుల్లో కాళ్ళల్లో దిగిన శీలలు, మేకులు, ఆ చర్మాన్ని చీల్చి శరీరంలో నుంచి లోపలికి చుచ్చుకుపోయేలా వాళ్ళు కొడుతుంటే ఒక పక్క నుండి శరీరం బాధ తట్టుకోలేక, ఒక పక్క నుండి ఈ చేతుల బాధను తట్టుకోలేక, ఒక పక్క నుండి ఆ కాళ్ళ బాధను తట్టుకోలేక ఎన్నో చేయాల్సి అంతా బాధపడ్డ తెలిసిన ఆయన ఒక పక్క నుండి ఈ పుండు మీద సూర్యకిరణాలు కడుతుంటే ఒళ్ళంతా ఎక్కడా దాచుకోవడానికి కూడా లేదుగా. ఒకసారిగా చెప్పాలంటే ఆయన అంగహీనుడు, అదే వస్త్రహీనుడు చేసి నిలబెట్టారంట సిలువు మీద. అంత మనము చూడండి యేసుక్రీస్తుకి, అంటే వస్త్రం కూడా లేదా అంటే ఒంటి మీద లేదు లేదు. ఆయన అంగీని, ఆయన కట్టుకున్న అంగీని కూడా చీట్లు వేసుకొని పనిచేసుకొని ఆయనకి లేకుండా చేసిన దాఖలాలు అదే సందర్భంలో. ఒంటి మీద ఏమీ లేవు ఆయనకి. అంత అవమానపరిచారు ఆయన ఆయన జీవితాన్ని, ఆయన ఆ మహోన్నతమైన వ్యక్తిని అవమానపరిచిన తర్వాత అప్పటికీ వందలకు పోతుంటే మరలా ఈ మధ్యలో చేదు చెరకనివ్వడం, చేదు చెరక అంటే అసలు దాహం ఇంకా ఎక్కువైపోద్దండి. అసలే బాధపడుతుంటే ఆ దాహం తీర్చడానికి పోయి కనీసం అప్పుడైనా జాలి చూపించిన క్రూరుల మధ్య ఆయన సిలువ మధ్య వేలాడుతుంటే
ఒక పక్క నుండి ఇంత బాధ అనుభవిస్తుంటే, ఒక పక్క నుండి శరీరం ఇంత కదిలిపోయి ఆ బాధను ఆయనకు గుర్తు చేస్తుంటే, ఈ దేవులో మాట్లాడుతున్న మాట ఏంటది? దేవా దేవా, నా చెయ్యి ఎందుకు ఇడిచిపెట్టావు, ఎందుకు ఇడిచిపెట్టావు? ఏమండి, మీరు బాగా ఆలోచించండి. శరీరం అంత బాధ పెడుతున్న సమయంలో దేవా నా చెయ్యి ఎందుకు పెట్టావని ఈయన బాధపడుతున్నాడు అంటే, ఆయనకి తీవ్రమైన బాధ ఏది కలిగిస్తుంది? శరీరమా లేదంటే మానసికమైనదా? మానసికమైనదే. చాలా బాధ కలిగిస్తుంది ఆయనకి. తన శరీరం చాలా దారుణంగా నలగొట్టబడినప్పటికీ, స్వరూపం లేకుండా కూడా ఆయన శరీరం పాడు చేసేసినప్పటికీ, యూదులంతా కలిసి ఆయన బాధను ఏమి పట్టించుకోకుండా ఆ బాధనంతా దిగమింగుకొని, ఆ బాధనంతా మనసులో దాచుకొని, ఆ బాధను పైకి కనబడనివ్వకుండా, తండ్రి నా చెయ్యి ఎందుకు పిడిచిపెట్టావని ఇప్పుడు అడుగుతున్నాడే. అసలు ఈ పరిస్థితులు చూసిన కన్న తండ్రి కరిగిపోవాలా వద్దా చూడండి, మీరు ఆలోచించండి. అసలు మనందరికంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసు? ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసా? తండ్రి. ఈయన నా ప్రియ కుమారుడు, నా ప్రియమైన కుమారుడు, నా ప్రేమకు పాత్రుడు, నా ప్రేమ యొక్క కుమారుడు, నా ప్రేమ చేత కన్న కుమారుడు. ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. ఈయన యందు నేను ఆనందపడుతున్నాను, ఎందుకంటే ఆత్మలను రక్షించడానికి వచ్చిన వాడు ఈయన. ఎంతో మంది ఆత్మలు నాకు పరలోకంలో ఆనందాన్ని కల్పించాలనుకున్నవాడు ఈయన. కాబట్టి ఈయనలో నేను ఆనందిస్తున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మరి ఈరోజు ఆయనే బాధపడుతుంటే కన్న తండ్రి చూసి ఉండగలడా? అసలు ఉండగలడా? అసలు ఉండలేడండి. కానీ ఉన్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు అదే మాట మాట్లాడుతున్నాడు, నా దేవా నా దేవా, చెయ్యి ఎందుకయ్యా విడిచిపెట్టావు, ఎందుకంటే అడుగుతున్నాడు. చెయ్యి విడిచిపెట్టాడన్న సందర్భం తండ్రికి తెలియదా? తెలుసు. కానీ ఈరోజు మనకు తెలియదు, మనకు తెలియదు. నా దేవా నా దేవా, చెయ్యి ఎందుకు విడిచిపెట్టావంటే, ఇదిగో కుమారా, నీ చెయ్యి విడిచిపెట్టకపోతే, నీ ఒక్కడి గురించి ఆలోచించి నీ చెయ్యి విడిచిపెట్టకుండా నిన్ను నా దగ్గరికి చేర్చుకుంటే ఏం కలుగుతుందో తెలుసా? కొన్ని కోట్ల మంది చెయ్యి విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతమంది నిమిత్తం నీ చెయ్యి విడిచిపెట్టడం భావ్యమా, లేదంటే నీ నిమిత్తం ఎంతమంది చేతులను విడిచిపెట్టడం భావ్యమా? ఏది భావ్యం? ఈరోజు ఏ నిమిత్తమైతే నువ్వు వెళ్ళావో ఈ బాధ కొంచెం బాధ తట్టుకో, తట్టుకో, కొంచెం తట్టుకో. తర్వాత నా దగ్గరకు వచ్చేద్దు, కానీ నీ మహిమని నేను ఇస్తాను, ఈ బాధను కొంచెం తట్టుకో. అసలు నీ బాధ నేను వినకుండా నా చెవులను మరుగు చేసుకుంటున్నాను, నేను నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నీ బాధ నేను కనబడితే, నేను ఎక్కడ కరిగిపోయి మరలా నేను నా దగ్గరికి చేర్చేసుకుంటే, ప్రపంచానికి నువ్వు దూరం, ప్రపంచానికి రక్షణ దూరం చేసిన వాడిని అయిపోతానేమో అని నిన్నే నేను దూరం చేసుకోవడానికి ఇష్టపడ్డాను, అందుకే నేను నీ చెయ్యి విడిచిపెట్టానన్న సమాధానం అక్కడ మనకి ఆయన ప్రేమలో కనబడుద్ది. ప్రియులారా, ఆయన ప్రేమలో కనబడింది. నాకు ఫేస్బుక్లో చాలా సందర్భాల్లో నేను ఒక కొటేషన్ ఎక్కువ చదివేవాడిని, ఏంటంటే రంగురాలను వెతుక్కునే క్రమంలో ముత్యాలను పోగొట్టేసుకుంటావేమో జాగ్రత్తగా చూసుకో, అంటే కొత్త ప్రజలను వెతుక్కునే క్రమంలో, కొత్త స్నేహితులను వెతుక్కునే క్రమంలో నీకు ముందు నుంచి ఆప్తులుగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళు నుదులుకుంటా వదిలేసుకోవచ్చు, జాగ్రత్తగా చూసుకో అనే ఒక కొటేషన్ ఉండేది, నాకు అది చదువుతున్నప్పుడు తండ్రి క్రీస్తు గుర్తొచ్చారు. అంటే లోకంలో మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ముత్యాన్నే వెతుక్కోవడానికి ఇష్టపడుతున్నారు, ముత్యాన్నే దాచుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ తండ్రి ఆలోచన ఎలా ఉందో తెలుసా? రాళ్ల కోసం ముత్యాన్ని వదిలేశాడు ఆయన. రాళ్ల కోసం ముత్యాన్నే వదిలేశాడు ఆయన. ఎవరికి ఎక్కువ వెలిగించాడు ఆ సమయంలో అంటే మనకేనండి. మనకు ఆ విలువను ఇవ్వబట్టే, మనకు ఆ విలువను ఆయన అందించబట్టే ఈరోజు మనం ఇంత ఆధిక్యతను సంపాదించుకోగలుగుతున్నాం. ఆయన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా మనం చేయబడ్డం కారణం ఎంత అనుకుంటున్నారు? ఆయన ఈ రాళ్ళను వెతుక్కునే క్రమంలో ముత్యాన్నే కావాలని వదిలేసుకున్నాడు, వదిలేసుకున్నాడు. ఎంత ప్రేమ అండి ఆయనకి! మనుషులతో పోల్చుకుంటే ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి. రంగురాళ్ళను కనబడడం కోసం, రంగురాళ్ళను ఆయన దగ్గర చేర్చుకోవడం కోసం ముత్యాన్ని వదిలిపెట్టేసేంత ప్రేమ ఆయనకుంటే, ఈరోజు మనం కొన్ని కొన్ని సందర్భాలను, కొన్ని కొన్ని విషయాలను, కొన్ని కొన్ని కోరికలను, కొన్ని కొన్ని ఆలోచనలే మనం దేవుడి కోసం వదిలిపెట్టట్లేదు. ఇంకేమంటే అండి, ఇంకేముందండి మనం దేవుణ్ణి ప్రేమించామని చెప్పడానికి? అర్థమేముంది కందులో? దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి, ఇది కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు, మనం దేవుణ్ణి ప్రేమించామని చెప్పడానికి మనం ఏం విడిచిపెట్టాం? దేవుడి కోసం మన పాపాలు విడిచిపెట్టామా? మన కోరికలు తగలనుకుంటున్నామా? మన ఆలోచనలు పక్కన పెట్టుకుంటున్నామా? మన జీవితానికి అర్పించుకుంటున్నామా? ఏం చేసాం దేవుడి కోసం మనం?
కనీసం ఆయన భాగ్యల ప్రకారంగా నడుచుకుంటున్నామా? సువార్త పనిలో ముందుకు కొనసాగుతున్నాం. ఏం చేస్తాం దేవుడి కోసం? మనం ఆయన సంతోషపడటానికి, ఒక ఆత్మీయ లోకంలో రక్షింపబడటానికి ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం దేవుడి కోసం? మన కోసం ఆయన చేసిన దానికి రుజువు ఉంది, మనం చేసిన దానికి రుజువేముంది? ఆయన కోసం ఏం కనబడుతుంది? మనం ప్రేమించాడు అని చెప్పడానికి ఆయన ఈ లోకంలో ఒక రుజువును వదిలేశాడు. మనం ఆయన కోసం ఈ లోకంలో ఏ రుజువును వదిలిపెడుతున్నాం? మనం చనిపోయిన తర్వాత మనం ఆయన కోసం ఇది చేసాము అని చెప్పడానికి రుజువేముంది? రుజువేముంది? ఆయన ప్రేమకు మనం తిరిగి ప్రతిఫలం చెల్లించక్కర్లేదా? ఆలోచించండి, ఆయన ఎంత ప్రేమ చూపిస్తే మనం అంత మనం చూపించకపోయినా కొంతైనా చూపించగలంగా? ఆయన అనుకున్న విధంగా బ్రతికితే చాలుగా, ఆయన అనుకున్న విధంగా బ్రతికితే చాలుగా. ఇప్పుడు యేసుక్రీస్తు వేదనికి తండ్రి పరలోకంలో పడుతున్న ఆ రోదనికి మనం ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతాంగా. ఒకరిని రక్షించకపోయినా పర్లేదు, మనల్ని మనం రక్షించుకున్న చాలుగా. దేవుడికి ఎంతో కొంత ఆనందాన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం, ఆనందాన్ని మిగిల్చిన వాళ్ళం అవుతాం. 99 నీతిమంతుల కంటే ఒక పాపి మారడం దేవుడికి ఇష్టమంట. ఇప్పుడు మన పాపాన్ని ఇప్పటికీ కూడా మనం పాపాల్లోనే మనం కొనసాగుతూ ఉంటే గనక దానిని విడిచిపెడితే ఆయన సంతోషించడా చెప్పండి? మన నిమిత్తం ఒక నా పాపంలో నుండి మళ్ళించి క్రీస్తు దగ్గరికి చేరిస్తే మా అతని ద్వారా తండ్రిని సంతోషపరిచినట్టు కాదా మనం చెప్పండి? ఆలోచించండి, పరలోకంలో దేవదూతలు ఏదైతే మన గురించి గొప్పగా ఒక రుజువును ఒక సాక్ష్యాన్ని ఆయన మన కోసం దాచుకోడా చెప్పండి? మరి అట్లా బ్రతుకుతున్నామా మనం? ఆలోచించండి క్రైస్తవులారా, దేవుడు మన కోసం చేశాడని చెప్పుకోవడం కాదు, మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఇది చచ్చిపోయే లోపల మనం ఏదన్నా ఒక రుజువునన్నా చేయొచ్చు, చచ్చిపోవాలి. అలా చావకపోతే మాత్రం మన పాపమే మన నరకానికి రుజువు అవుతుంది, మన నిర్లక్ష్యమే మనం నరకానికి పోవడానికి ఒక రుజువు, ఒక సాక్ష్యం అవుతుంది. గుర్తుంచుకోండి, దేవుడు చూపించిన ప్రేమకి ఎంతో కొంత న్యాయం చేయండి. దేవుడు ఆ న్యాయాన్ని కోరుకుంటున్నాడు. ఆయనకు సంతోషాన్ని మిగిల్చిన వాళ్ళమైతే మనం నిత్యానందం పొందుకోవడానికి అర్హులమవుతాం. ఇది గమనించగలిగితే మన క్రైస్తవ జీవితం సార్థకమవుతుంది, లేదంటే నరకం బారిన పడుతుంది. దేని నుండి అయితే తప్పించుకున్నామో తిరిగి 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 కావాలని అందులోకి వెళ్ళి పడతాం. ఆ టైంలో ఏడ్చినా అడుకునే వాడు ఉండడు, ఆ టైంలో బాధపడినా మనకు బుద్ధి చెప్పేవాడు ఉండడు. ఆ టైంలో మనం మారదామన్నా మనం దేవుడి దగ్గరికి చేర్చగలిగే సాధనం కనబడదు. అప్పుడు రొమ్ము కొట్టుకునే విలవిల్లాడిపోతూ కుమ్ములు 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 పోయి ఏడవాలి. ఈ లోకంలో ఉంటుండగానే ఏడిపోయి ఏడ్చామనుకోండి, అయితే పరలోకం పొందుకుంటాం, లేదంటే క్రీస్తు దగ్గర ఒక సాక్ష్యంగా నిలబడిపోతాం. ఇది కదా దేవుడు క్రైస్తవ జీవితం అంటే, ఇది కదా దేవుడు కోరుకున్న క్రీస్తు తరపున జీవితం అంటే, ఇదండి అసలైన జీవితం, క్రైస్తవుడి జీవితం అంటే. ఇట్లా ఉందండి, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో హర్షిస్తాడు, మన జీవితాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెడతాడు.